నమస్కారం, నా పేరు చందు రాంపల్లి. మీరు చూస్తున్నారు తెలుగు ప్లస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫోటోసింథసిస్ గురించి మాట్లాడదాం. ఈ ప్రాసెస్ మన ఎర్త్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్లో ఒకటి. ఈ ప్రాసెస్ కనుక జరగకపోతే ప్లాంట్స్ బతకవు, ప్లాంట్స్ బతకకపోతే యానిమల్స్ బతకవు, ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బతకపోతే హ్యూమన్ బీయింగ్స్ బతకలేరు. అసలు ఈ ప్రాసెస్ ఏంది అంటే, ప్లాంట్స్ వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ని, సన్లైట్ని యూజ్ చేసుకొని ఎనర్జీని ఎట్లా ప్రొడ్యూస్ చేస్తాయో ఆ ప్రాసెస్నే ఫోటోసింథసిస్ అంటాం. ఈ ప్రాసెస్ డెఫినేషన్ చూస్తే, ఫోటోసింథసిస్ ఈజ్ ఏ ఫోటో కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. ఈ ప్రాసెస్కి ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫ్యాక్టర్స్ అంటే ఈ ప్రాసెస్ జరగడానికి ఏవైతే హెల్ప్ అవుతాయో, ఏవైతే యూజ్ అవుతావో వాటన్నిటిని ఫ్యాక్టర్స్ అంటాం. ఫోటోసింథసిస్కి కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్, క్లోరోఫిల్ ఇవి యూజ్ అవుతాయి. కార్బన్ డైఆక్సైడ్ మన చుట్టూ ఉండే ఎయిర్లో 0.03% ఉంటుంది, ఈ కార్బన్ డైఆక్సైడ్ని వాడుకుంటుంది. అండ్ వాటర్ లేకుండా ఒక ప్లాంట్ గ్రో అవ్వడం అనేది జరగదు. సో గ్రౌండ్ వాటర్ని అండ్ రెయిన్ వాటర్ని ఈ ఫోటోసింథసిస్కి ప్లాంట్స్ వాడుకుంటాయి. అండ్ నెక్స్ట్ సన్లైట్ లేకపోయినా కానీ ప్లాంట్స్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సన్లైట్లో ఉన్న ప్లాంట్స్ నార్మల్గా ఫాస్ట్గా పెరుగుతాయి, అదే నీడలో ఉన్న ప్లాంట్స్ పెరగడం కొంచెం కష్టం, అబ్నార్మల్గా గ్రోత్ ఉంటుంది. ఈ సన్లైట్ 400 to 700 nanometers ఉండాలి, ఇదే విజిబుల్ లైట్ వేవ్ లెంత్. క్లోరోఫిల్ ప్లాంట్స్లోని లీవ్స్లో ఉంటుంది. సో ఈ ప్రాసెస్, ఫోటోసింథసిస్ ప్రాసెస్ మొత్తం ప్లాంట్స్లోని లీవ్స్లో మెయిన్గా జరుగుతూ ఉంటుంది. ఇవన్నిటిని యూజ్ చేసుకొని ఒక ఫోటోసింథసిస్ ప్రాసెస్ని జరిపి ప్లాంట్స్ గ్లూకోజ్ని, ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా ప్రొడ్యూస్ చేసిన గ్లూకోజ్ని వాటి గ్రోత్కి, వాటి కావాల్సిన ఎనర్జీ కోసం వాడుకుంటుంది. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో, రియాక్టెంట్స్ ఏవేవో అండ్ రియాక్షన్ అయిపోయిన తర్వాత ప్రొడక్ట్స్ ఎలా ఫామ్ అవుతాయో ఇంకో వీడియోలో చూద్దాం. సో మీకు ఫోటోసింథసిస్ గురించి బేసిక్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.